పరిశుద్ధుడు ఆమె నేను వాడు ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రభు నామంలో మీరు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మొదటి ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడ, మీకు వందనాలు ప్రభా. నీ పేరట వచ్చి నిలబడుచున్నాను నాయన. నన్ను మీ ఆత్మత నింపు నడిపించండి. నీ బిడ్డలు వినుచుండగా వెనుకల చెవులను గ్రహించే మనసును మీరు దయచేయమని, ప్రతి ఒక్కరితో సూటిగా మీ ముఖాముఖిగా మీరు మాట్లాడి మహిమ పొందుకొనమని, ప్రతి ఒక్కరిని ప్రభాని ఆత్మత నింపి నడిపించమని యేసుక్రీస్తు వారి నామం అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మన అంశము, నీ పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉంది, నీ పట్ల దేవుని ఉద్దేశము ఎలా ఉందో నువ్వు దేవునితో స్నేహం చేస్తే నీకు తెలుస్తుంది. మనుషులతో స్నేహం చేస్తే నీకు ఎంత మాత్రమో తెలియదని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. మొదటిగా ప్రసంగి గ్రంథం 11:7 మనం చదువుకుందాం బిడ్డలారా. ఇక్కడ వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగానున్నది. వెలుగు మనోహరమైనదేంటి? ఈ వెలుగు ఎవరు? మనుషుల, ప్రవక్తల, బోధకుల, సేవకుల, విశ్వాసుల. ఎటువంటి వెలుగు? ఈ వెలుగు మనోహరమైనది. ప్రసంగి గారు అంటున్నారు, ఈ వెలుగు అనగా యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు. వెలుగు మనోహరమైనది, ఆయన మనోహరమైన దేవుడు కనుక, బహు ఆశ్చర్యమైన కార్యము చేసే దేవుడు కనుక, బహుబలముగా ఆత్మలను రక్షించే దేవుడు కనుక, ఆయన బాహుబలము చేత మనల్ని కాపాడే దేవుడు కనుక, ఆయన వెలుగు బహుబలమైనది, బహుఘనమైనది, బహు ఆనందకరమైనదని ప్రసంగి గారు ఇక్కడ ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన లోకంలో వెలుగై ఉన్నాడు. చీకటి ఎంత మాత్రమును ఎవరికి హాని చేయదు. ప్రతి పాపిని వెతికి రక్షించడానికి ప్రభు వచ్చారు. ఆ ప్రభు వారిని హింసించి, దూషించి, గాయపరిచిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు వెలిగించాడు. శత్రు సైన్యాన్ని ప్రభువారు మిత్ర సైన్యంగా మార్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొద్దుకై ఎస్తేర్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలారా, ఎస్తేరు గ్రంథంలో వీరు పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉందంటే, బహుబలముగా ఉన్నది, బహుఘనముగా ఉంది, బహు గొప్పగా ఉంది, బహు వింతగా ఉంది, బహు ఆశ్చర్యంగా ఉంది, బహు ఆనందంగా కూడా ఉందండి. జీవ మరణములు మానవుని వశములో లేవు బిడ్డలారా. నీ జీవ మరణములు దేవుని వశములో ఉన్నవి. నీవు బ్రతకాలన్నా ప్రభు కొరకే, తిరిగి ఆయనతో చేరాలన్నా ప్రభు కొరకే అయి ఉండాలి. బ్రతుకుట క్రిస్తే, చావైతే లాభమే. బ్రతుకుట దేవుని కొరకే, చనిపోయినా దేవుని కొరకే అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రభువుల ముందుకు సాగిపోవాలి. అనేకులు మమ్మల్ని అంటారండి, వీరికేం కొదివా, వీరికేం తక్కువ, దేవుడు అన్నీ సమృద్ధిగా ఇస్తున్నారు, అన్ని తినేసి ఆరగించేసి సుఖ సౌఖ్యాలతో బహు ఆనందములతో వీళ్ళు గడిపేస్తున్నారు, వీరు కష్టపడే పని లేదని కొందరు అనుకుంటూ ఉంటారండి. మేము పడే కష్టమేంటో మా వెంట వస్తే తెలుస్తుంది. షడ్రకు మేషకు దేవుణ్ణి అంగీకరించారు. అంగీకరించినందుకు ఈ షడ్రకు మేషకు అభ్యజ్ఞగోళను, వీరు దేవుణ్ణి అంగీకరించినందుకు వీరిని ఎక్కడేశారండి? అగ్నిగుండంలో వేశారు. మాకు శ్రమ లేదంటారా, ఈ భూమి మీద కష్టం లేదంటారంటే కలిగింది. ఈ కష్టాలన్నీ పడుతూ పడుతూ ప్రసంగి గారు అంటున్నారు, వెలుగు మనోహరమైంది. మనుషులు మనోహరమైన వారు కానే కారని ఇక్కడ మాట్లాడుతున్నారండి. అలాగే ఇర్మియా గ్రంథము 17:7 మనం చదువుకుంటే, అక్కడ యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులని కూడా మనం చూస్తామండి. ఎవరు ధన్యులంటే, దేవుణ్ణి నమ్ముకున్న వారు ధన్యులు. దేవుణ్ణి నమ్ముకోని వారి పరిస్థితి ఏంటి? దేవుణ్ణి నమ్ముకోని వారి పరిస్థితి ఏంటంటే, ధన్యులు కానే కారు. దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించిన వారే ధన్యులు, వారే పరలోక రాజ్యానికి వారసులని కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ వెలుగు మనోహరమైనది,
సూర్యుని చూచుట కన్నులకింపుగా ఉన్నది. సూర్యుడనగా దేవుడు చేసిన పని. దేవుడిచ్చిన ఈ లోకంలో వెలుగు చూచుటకు మన కన్నులకి ఇంపుగా ఉంది. ఉదయకాలమే చీకటి, రాత్రికాలమే చీకటి అయితే ఎంతకాలం మానవుడు బ్రతకగలడు? ఈ కరెంటు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ యొక్క మనుషులు తయారు చేసిన కొవ్వొత్తులే కానివ్వండి, ఇతర లైటింగ్స్ ఇదంతా కూడా ఎంతవరకు పనిచేస్తాయి? సూర్యచంద్ర నక్షత్రాలను ప్రభు ఆవివేస్తే భూమి మీద ఏం జరుగుతుంది? కటిక చీకట కమ్ముకొని మనుషులు బ్రతకలేక చచ్చిపోదాం అనుకుంటారండి. సూర్యుని చూచుట మన కన్నులకి ఇంపుగా ఉంది. ఈ సూర్యుని ప్రభువు చేశాడు. అంత మాత్రమే కాదు, సూర్యుడు కంటే గొప్పగా వెలుగైన మన ప్రభువు అన్ని మనం చూడాలి. ఆయన మనల్ని చేశాడు కనుక నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు ఆయన వెలుగును ధరించుకోవాలి. యోహాను సువార్త 1:4 మనం చూస్తాం కదా, ఏముంది అక్కడ? ఆయన మన మధ్యలో నివసిస్తున్నాడు కనుక ఆయన వెలుగును మనం ధరించుకోవాలి. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనకు వెలుగై ఉన్నది. 14:4 కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో నివసిస్తున్నాడు కనుక ఆయన వెలుగును మనము సగము కాదు బిడలరా సంపూర్తిగా పొందవలసిన వారమై ఉన్నాం. ప్రభు ప్రేమిస్తాడు, బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు, కోపం వస్తే దెబ్బలు కూడా కొడతాడు. ఎందుకంటే ఆయన నీ పట్ల ఉద్దేశం ఏదైతే కలిగి ఉన్నాడో ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన ఆలోచనను, ఆయన గొప్ప ప్రణాళికను, కార్యమును నీ పట్ల జరిగించాలని ప్రభు నిశ్చయించుకున్నారు. దేవుడు ఒక దారిని వెళ్ళమంటే యోనా ఎటు వెళ్ళాడండి? నినివేకి వెళ్ళమంటే తర్షీసుకు వెళ్ళాడు. దేవునికి విరుద్ధంగా ఆలోచించేవారు కొందరు భూమి మీద లేకపోలా, దేవునికి విరుద్ధంగా ప్రకటనలు చేసేవారు లేకపోలా. ఒకవేళ తర్షీసులో నశించిపోయే ప్రజలుంటే, పాపములో ఉన్న ప్రజలుంటే దేవుడు తర్షీసుకు వెళ్ళమంటే మరి ఎటు వెళ్ళేవాడండి యోనా? నినివేకి వెళ్ళేవాడు. నినివేకి వెళ్ళమంటే తర్షీసుకు పోయే ఓడవెక్కి వెళ్ళిపోతున్నాడు. కొన్నిమార్లు దేవుడు నిన్ను ఒక ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని దర్శించమని చెప్తే నువ్వు ఎవరో ఏదో ఇస్తారని ఆశపడి వెళ్ళిపోతే యోనా వలే పనిష్మెంట్ పొందుకోవాల్సి వస్తుంది, దేవుని కోపాన్ని చూడాల్సి వస్తుంది. జ్ఞానము గల కుమారుడు తల్లికి సంతోషం కలిగిస్తారని సామెతల గ్రంథములో దేవుని కుమారుడు సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞానము కలిగిన కుమారుల వలె, కుమార్తెల వలె మనము సాగిపోవాలి. మన తండ్రి అయిన దేవునికి మహిమార్థమై మనం కొనసాగిపోవాలి. అనేకులను బలపరిచి, అనేకులను దేవుని కొరకు సిద్ధపరిచి, రక్షించి దేవుని కొరకు నడిపించేవారిగా మనం ఉండాలి. నీ పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉందంటే బహు గొప్పగా ఉంది. ప్రసంగి గారు కొన్ని శ్రమలు పడుతూ, కొన్ని సంతోషాలు కూడా అనుభవిస్తూ అంటున్నారు, భూమి మీద ఉన్న సమస్తం వ్యర్థమే, అన్నపానములు పుచ్చుకొనదు, కుటుంబం అంతా సంతోషించడం కూడా వ్యర్థమే. వ్యర్థమని ఎందుకన్నారు? తల్లిదండ్రులకి బిడలు లోబట్ల, తల్లిదండ్రులు ఎంత కష్టపడినా వ్యర్థమైపోతుంది. తల్లిదండ్రుల నుంచి బిడ్డలు పొందుకోవాల్సిన ప్రేమ పొందలేకపోతున్నారు, పొందలేని స్థితిలో ఉండిపోతున్నారు. యవ్వన కాలంలోనికి వచ్చిన మొదలుకొని పెండ్లిళ్ళయి అత్తగారి ఇంటికో లేకపోతే వేరే కాపురానికి వెళ్ళే వరకు కూడా మగబిడ్డలే కానివ్వండి, ఆడబిడ్డలే కానివ్వండి, అసలు తల్లిదండ్రులను లెక్క చేయరండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? నీ తల్లిదండ్రులను సన్మానించాలి, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ కుటుంబంలో పెద్దలను గౌరవించాలి, వారి దీవెనలు నీకెంత అవసరము. నాకు తల్లిదండ్రులు లేకపోయినా బిడ్డలారా, ఈ లోకంలో దేవుని ప్రేమ ఉంది, దేవుని బిడ్డలు నేను గౌరవిస్తూ ముందుకెళ్ళిపోతాను. వారు ఏదో ఇవ్వాలని, నన్ను పొగడాలని కాదు కానీ బిడ్డలారా, నన్ను అర్థం చేసుకుంటే చాలు, నన్ను ప్రేమతో, క్రీస్తు ప్రేమతో
దేవుని పేరిట నన్ను ఆహ్వానిస్తే చాలు, అదే గొప్ప సంతోషంగా నాకు కనబడుతుంది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము కూడా మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 4వ వచనము, ఇక్కడ గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. గాలిని గుర్తుపడతావా? గాలిని పట్టుకుంటావా? మేఘములను పట్టుకుంటావా? వేటిని కూడా నువ్వు పట్టుకోలేవు. గాలిని గుర్తుపట్టలేవు, మేఘములను కూడా కోయలేవని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ దినమున ఎంత గాలి నువ్వు పీల్చాలని దేవుడు ఆ బరువును చూసి నీ దగ్గరకు పంపిస్తాడు. మన ఇంట్లో చూస్తే కొంత గాలి విసురుతుందండి. మనము పొలాల మధ్యలోనికి వెళ్ళి కొంచెం ఇంట్లో నుంచి బయటకు వచ్చి నిలబడితే ఎక్కువగా గాలి వీయటం మనం చూస్తాం. ఎక్కువగా గాలి వీస్తూ ఉంటుంది. మనం ఎన్ని దినములు బ్రతకాలో ప్రభు నియమించి ఉన్నారు. కొందరు అంటారు నేను తరతరాలు బ్రతుకుతా, 1000 తరాలు బ్రతుకుతా, 100 సంవత్సరాల వరకు నేను చచ్చిపోనంటారండి. దేవునికంటే అధికులము కాము. దేవునికంటే ఎక్కువగా మనకేమీ తెలియదు. మానవుడు ఆయుష్ 70 లేదా 80 సంవత్సరాల వరకే. ఇంకా పొడిగిస్తే దేవుని చిత్తం అది, ప్రభు చిత్తం ఏంటో మనం తెలుసుకుంటే బిడ్డలారా, ప్రభుకి ఇష్టమైన వారిగా మనం బ్రతుకుతాం. ఆయన చిత్తం ఏంటో తెలుసుకోకుండా, నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోకుండా ఎలా ప్రార్థన చేయగలుగుతావు? ఎలా ప్రభువుని వెంబడించగలుగుతావు? ఎలా ప్రభువుని ప్రకటించగలుగుతావు? ఎలా ప్రభు స్వరస తెలుసుకుంటావు? ఎలా ప్రభువుని చూస్తావు? ఎలా ప్రభు యొక్క స్వరాన్ని నీ వింటావు? ఆయనలో ఉన్న మాధుర్యాన్ని, మకరందాన్ని నీవు ఎలా పొందుకుంటావు? పరిశుద్ధుల మార్గంలో వెళ్ళిపోతే ఎంత గొప్ప పాపి అయినా సరే పరిశుద్ధుడైపోతాడండి. పరిశుద్ధుల గుంపుని వెతకండి, ఆ పరిశుద్ధుల గుంపులోనికి వెళ్ళండి. నేను విశ్వాసంలోనికి వచ్చిన కొత్తలో ప్రభా నీ సేవ నేను చేస్తాను, నీ చిత్తమైతే నన్ను వాడుకో ప్రభా నేను అడిగానండి. అలాగే నేను వాడుకుంటా, నేను ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను సంతోషించాను. నాకు తెలిసి తెలియను ఆ పరిస్థితుల్లో కొన్నిసార్లు నేను సేవకుల మీటింగ్కి వెళ్ళటం జరిగింది. అప్పుడు చిన్న అనుభవంలో ఉన్నాను, ప్రభు నాతో మాట్లాడి, మనుషులు రకరకాలుగా ఉన్నారు, మనుషులు నాతో మాట్లాడట్లేదు, సొంతంగా బిహేవ్ చేస్తున్నారని ప్రభు నాతో మాట్లాడారండి. పేర్ల కోసం మీటింగ్లు పెట్టేవారు ఉన్నారు, గొప్పల కోసం జరిగించేవారు ఉన్నారు, దేవుని మహిమార్థమే జరిగించేవారు కొందరే. ప్రభు నాతో పూర్తిగా మాట్లాడుతూ మాట్లాడుతూ 8 సంవత్సరాల తర్వాత ప్రభు నాతో మాట్లాడి మొవ్వ పరిశుద్ధరాజయ్య గారి దగ్గరకు వెళ్ళమ్మని నడిపించారండి. అక్కడ నేను దేవుని ఆత్మను బలముగా పొందుకుంటున్నా, దేవుని యొక్క కార్యాన్ని నేను చూశాను, దేవుని యొక్క బలాన్ని నేను పొందుకుంటున్నాను, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క వాక్శక్తిని, దేవుని యొక్క ఆహారాన్ని నేను పొందుకుంటున్నానండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో వేటిని కూడా నీవు మర్చిపోవద్దు. నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుడు చేసిన కార్యము నువ్వు వెల్లడిపరిస్తే అది దేవునికి ఎంతో మహిమకరంగా ఉంటుంది. దేవునికి ఇష్టమైన వారు ఇష్టమైనట్లుగానే జీవిస్తూ ఉంటారు, దేవునికి ఇష్టమైన వారు దేవునికి ఇష్టమైనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రవర్తించడం మాత్రమే కాదు జీవిస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు, వారి ప్రవర్తన చక్కగా కాచుకుంటూ ఉంటారు. నీ పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉందంటే నువ్వు గొప్పగా కడగబడాలి, నీ పాపములన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, ఆయన రక్తములను నువ్వు కడగబడితే హిజ్కియా కంటే గొప్ప ఆయుష్ నువ్వు పొందుకుంటావు. మరి వలె దీనురాలు అయిపోతావు, లాజరు వలె దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. నీ పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉందంటే నువ్వు గొప్పవాడిగా దేవునికి కనబడాలి, ఈ లోకంలో దేవుని ధరించుకున్న ఒక గొప్ప ప్రాముఖ్యమైన వ్యక్తిగా నీవు లోకంలో కనబడాలి. నీ బంధువులు నీ స్నేహితులు ఒక వేకువ వెలుగు వలె నిన్ను చూడాలి. వేకువ వెలుగు తేజల్లినట్లుగా నువ్వు ప్రకాశించాలి దేవునిలో. వెలుగు మనోహరమైనది. దేవుని కొరకు వెలిగించబడుతున్నారా?
దేవుని కొరకు రగిలించబడుతున్నారా? ఉన్నమంతా ఆర్పేసుకుంటున్నారా? ఉన్న ఆత్మ నడిపింపు బ్రేక్ చేసుకుంటున్నారా? ఉన్న తలాంతులు పోగొట్టుకుంటున్నారా? ఉన్న ఆత్మ ఫోరములు ఫలములు వ్యర్థపరచుకుంటున్నారా? ఇచ్చిన బోలెడు గొప్ప గొప్ప వాగ్దానాలు నేలను కూల్చుకుంటున్నారా? ప్రభు తీర్పు దినం రాబోతుంది, ఆయన త్వరగా రాబోతున్నారు. ఆయనకు మనం లెక్క చెప్పాలి. కనుక మన పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉందంటే, మనము దేవుని దృష్టికి మానవుల దృష్టికి గనులుగా బ్రతకాలి, బలమైన వారుగా సాగిపోవాలి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేస్తారని ప్రభు మాట్లాడుతున్నారు. ఖర్జూర వృక్షం ఎలా మువ్వ వేస్తుందండి? ఆ పూత ఆగిపోద్దంటారా? ఆ ఫలాలు ఆగిపోతాయి అంటారా? ఆ ఫలాలను ప్రేమించిన వారు ఉన్నారంటారా? లేనే లేరు. పిడికిడి విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు మరి సంతోష గానములతో పనులు కోసుకుంటారని ప్రభు చెప్పారు. పిడికిడి విత్తనాలు అనగా కన్నీటి ఊట, కన్నీటి ప్రార్థనలు. సంతోష గానములతో పనులు కోసుకోవటం అనగా యశగ్రంథంలో మనం చూస్తే బిడ్డలారా, అక్కడ సంతోష గానాలతో మనము ఉల్లసిస్తామని కూడా ప్రభు మాట్లాడారు. యశగ్రంథము 66:14 మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును, యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కన్నపరచబడును. దేవుని హస్తము దేవుని సేవకులమైన మాపై ఉన్నది కనుక ఆయన హస్తమే మిమ్మల్ని బలపరుస్తుంది, ఆయన హస్తమే వాక్యం ద్వారా మీ యద్దకు వస్తుంది. తల్లి గర్భములో ఎముకలు ఏ రీతిగా ఎదుగునవో మీకు తెలియదు, ఏ రీతిగా నియమించబడి రూపించబడినవో ఏ రీతిగా బలపరచబడినవో మీకు తెలియదు. ఉన్నవి రాబోవునవి ఆయనకు మాత్రమే తెలుసని ప్రభు మాట్లాడుతున్నారండి. నీ పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉందంటే, నువ్వు పరిశుద్ధుడుగా బతకాలి, బలవంతుడుగా నీతిమంతుడుగా బతకాలి, నీతిమంతురాలుగా బలవంతురాలుగా బ్రతకాలి. ఎస్తేరు తన బలహీనతను తనకి ఎవరూ లేరని జ్ఞాపకం చేసుకోలేదండి. నా దేవుడు సర్వశక్తుడైన దేవుడు, ఆయన నాలో ఉన్నాడు కనుక ఆయన నేను వెంబడిస్తాను, నా శత్రు కోటగోళ్ళు ఆయన కుప్పకూలు చేస్తాడని చెప్పి 3 దినములు ఉపవాసం ప్రకటించి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసిందండి. నీకు శ్రమ వచ్చినప్పుడు ఇంటింటికి తిరగొద్దు, నీకు సహాయం కావాలి అని, నీకు మేలు కావాలని అవసరమైనప్పుడు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయండి. ఉపవాసాలు ఉండలేకపోతే ప్రార్థనలు మొదలు పెట్టండి. ఆయాసముతోనూ కష్టముతోనూ మొండిగా పట్టుదలతోనూ చేయాలని లేదు, ఇష్టపూర్వకంగా చేయాలి ఉపవాస ప్రార్థన అనేది. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారండి. ప్రసంగి గ్రంథము 12:9-10 మనం చూసుకుందాం. ప్రసంగి జ్ఞాని అయ్యుండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను. ప్రసంగి ఎటువంటి వారంటండి? జ్ఞాని అయి ఉన్నాడు. ఎటువంటి జ్ఞాని? ఈ లోకంలో కూర్చుకుందామన్నా సంతోషంగా జీవిద్దామనంటే కాదండి, పరలోకపు జ్ఞానం ప్రసంగి గారు పొందుకున్నారు. భార్య ప్రేమ లేదను, భర్త ప్రేమ లేదను, బిడ్డల ప్రేమ లేదను, తల్లిదండ్రుల ప్రేమ లేదను, బంధుమిత్రులు స్నేహితుల ప్రేమ లేదను, బాధపడద్దండి. వారు పంచిన జ్ఞానం లేదనో, నీకంటే ఎక్కువగా వారికి జ్ఞానం ఉందనో, ఐశ్వర్యము సంపద ఉందని కూడా బాధపడద్దండి. కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఇంకా పరలోకపు జ్ఞానం పొందుకోవాలని ప్రయాసపడు. ప్రభునందు ప్రయాస అనడు వ్యర్థం కానే కాదని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ప్రసంగి ప్రభువును పట్టుకుని జ్ఞాని అని ఎంచబడ్డాడు. దేవుని యొక్క జ్ఞానం పొందుకుని ఆ జ్ఞానాన్ని బోధించాడు మనకు. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను. 10 ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. ఎటువంటి మాటలు చెప్పాలి సేవకులు? ఇంపైన మాటలు చెప్పాలి. దుఃఖంలో ఉన్నవారికి దేవుని మాటలు చెప్పి ఓదార్చాలి, సంతోషంగా ఉన్నవారికి సంతోషం దేవుని ద్వారా వచ్చింది కదా అని మనము వెల్లడి చేయాలి, వాళ్ళకి తెలియచేయాలి. ఒక వ్యక్తి మరణిస్తే అక్కడికి కూర్చుని నవ్వుతామండి? నవ్వకూడదు.
ఏడ్చేవారితో మీరు ఏడవండి, దుఃఖపడేవారితో దుఃఖపడండి, ప్రలాపించేవారితో ప్రలాపించండి అని ప్రభువు మాట్లాడారు. కనుక వారి దుఃఖంలో మనం పాల్పంపులు పొందుకోవాలి, వారి భారాన్ని మనం భరించాలి, వారి బాధను మనం అర్థం చేసుకోవాలి, వారి కష్టం మన కష్టంగా ఎంచుకోవాలి. నేను 13 సంవత్సరాల వయసులో నా తల్లి చనిపోయిందండి. నా తల్లి చనిపోయినప్పుడు మేము 3 ఆడపిల్లలంగా యవన కాలంలో ఉన్నాము, చిన్న వయసులో ఉన్నాము. మా సొంత గ్రామం అంతా కూడా ఏడ్చేసిందండి. జనులు గుంపులు గుంపులుగా వచ్చి ఏడుస్తున్నారు. అక్కడ ఏం జరిగింది? మా బాధను వారు బాధగా ఎంచుకుని ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, ఈ చిన్న బిడ్డలు ఎలా పెరుగుతారు, తల్లి ప్రేమ లేకుండా ఎలా జీవిస్తారు అని ఆందోళన పడిపోయి కృంగిపోయారండి. ప్రభు ఆయన గొప్ప కార్యం చేసి మమ్మలను స్వగ్రామంలో నిలబెట్టాడండి. ఆయన సేవ కొరకు పిలిచి ఆయన వాడుకుంటున్నారు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని ఆయనను ఎక్కువగా గణపరచడం జరిగిందండి. అంత మాత్రమే కాదు, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. సత్యమును గూర్చిన మాటలు యథార్థమైన భావంతో రాయాలి. 2017 సంవత్సరంలో సజ్జా బర్నబాసయ్య గారి దగ్గరికి దేవుడు నన్ను కల ద్వారా పంపించి ట్రైనింగ్ ఇప్పించి పరీక్షలు పెట్టినప్పుడు, ఆ పరీక్షలు దేవుని ఆత్మ ద్వారా నేను వెంటనే రాయడం జరిగేదండి. నేనేం చదువుకోలా, నాకు ఈ లోక జ్ఞానం లేదు, పరలోకపు జ్ఞానం ఉన్నది. కనుక వెంటనే తొందరగా రాసేసి పేపర్ నేను ఇచ్చేసేదానండి. అక్కడ ఏం జరిగిందంటే బిడ్డలారా, దేవుని సన్నిధి నా ఎద్దుకు వచ్చింది, దేవుని జ్ఞానం నా ఎద్దుకు వచ్చింది. దేవుని యొక్క ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. ఈ లోకంలో నువ్వు గెలవాలని కాదు, దేవుని గెలిపించాలి, దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు నడుచుకోవాలని ప్రభు చెప్తున్నారు. ప్రసంగి గ్రంథము 12:7 మన్నయినది వెనుకటి వలె మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. నువ్వు కన్ను మూయక మునుపు దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దేవుని వెంబడించాలి, దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు బోధించాలి, దేవునికి ఇష్టమైన రీతిలో ప్రకటించాలి, దేవునికి ఇష్టమైన మార్గంలో నువ్వు నడుచుకోవాలి. మన్నైనది వెనుకటి వలె తిరిగి మన్నైపోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవునికి లెక్క చెప్పాల్సిన పని ఉందని ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రసంగి గ్రంథము 12:14 నీ క్రియలు తీర్పులోనికి దేవుడు తీసుకొస్తాడు, మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానంలోనికి వచ్చేస్తారు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలోనికి వచ్చేస్తారు. ఈ తీర్పు ఎటువంటిదంటే, నువ్వు దేని విషయంలో ఆలోచించి ముందుకెళ్తున్నావో ఇక్కడ నువ్వు ఆలోచించాలి. 14వ వచనములో ఘోరమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. మంచి కార్యమును జరిగిస్తే, దేవుని కొరకు నీ యొక్క సొమ్మును ఖర్చు పెడితే, నీ సహాయాన్ని ఖర్చు పెడితే, నీ కష్టాన్ని ఖర్చు పెడితే మంచి తీర్పులోనికి వస్తున్నావు. దేవుని కొరకు నువ్వు త్యాగమైన త్యాగాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని పరలోకంలో నీకు స్థానం ఇస్తానంటున్నాడు దేవుడు. ఇతను నా కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతను ఎందు భూమి మీద నేను ఆనందించుచున్నాను, ఇతని ద్వారా నా యొక్క టీవీ పరిచర్యలు జరుగుతున్నాయి, ఇతని ద్వారా సంఘ పరిచర్యలు జరుగుతున్నాయి, సువార్త పరిచర్యలు జరుగుతున్నవని నిన్ను బట్టి నీ కుటుంబం బట్టి దేవుడు ఎంతగానో మహిమ పొందుకుని సాక్ష్యం ఇవ్వటానికి ఇష్టపడ్డారు. ఈరోజు స్పాన్సర్ ఇచ్చిన బిడ్డలకు ఎంత కృప తెలుసా బిడ్డలారా, ఎంత దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం వెల్లడైందో తెలుసా, అది ఊహించలేని ఆశీర్వాదం అని ప్రభు చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 6:4 నా తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. మన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తండ్రి అయినారు, కనుక నీ కష్టములో ఆయన సహాయం చేయటానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు మన అంశము, నీ పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉన్నది. దేవుని ఉద్దేశం ఎలా ఉన్నదంటే, కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం 1వ వచనం ప్రకారము నీకు దేవుడు సమీపముగా ఉన్నాడు, నీవు కూడా దేవునికి సమీపముగానే ఉండాలి. కీర్తన గ్రంథము 75వ అధ్యాయం 10వ వచనము భక్తిహీనుల కొమ్ము విరగొట్టబడును, భక్తి పరుల కొమ్ము పైకి ఎత్తబడునని ప్రభువు చెప్పారు. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 20వ వచనము నా దేవుడు నా ప్రార్థన తృణీకరింపలేదు
ఆయన సజీవ లెక్కలో ఉంచి ఆయన ప్రభువు నడిపిస్తూ ఉన్నారు. సామెతల గ్రంథం 14:11-23 మనం చదువుకుంటే, నీ కష్టానికి ప్రతిఫలం ఉంది, నీ ఉపవాస ప్రార్థనలకు ప్రతిఫలం ఉందని, నీ పట్ల దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నానని, నీకు చేయదలసిన మేలు చేస్తానని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారండి. ఈ కొద్ది మాటలు ప్రభువు దీవించును గాక. ఆయన ఆత్మచేత మిమ్మల్ని నడిపించును గాక. నీ పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉందంటే, నువ్వు దేవుని దృష్టికి మానవుల దృష్టికి గొప్పవాడివిగా కనపడాలి, ఒక వేకువ వెలుగు వలె కనపడాలి. వెలుగు మనోహరమైనది, ఆయన ఇచ్చే ప్రభావము మనోహరమైనది, ఆయన చూపిన ప్రేమ ఎంతో ఆశ్చర్యకరమైనది. ఆ దేవుని ప్రేమ, ఆ దేవుని యొక్క కనికరమ్మ బిడ్డలారా మన తల్లిదండ్రులలో కనబడదు, మన బిడ్డలలో కనబడదు, మన బంధు స్నేహితులలో కనబడదు, మన ఇరుగు పరుగు వారిలో కనబడదు బిడ్డలారా. మొద్దుకాయ పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉంది? మొద్దుకాయ చూడటానికి రాజు ఎదుట చేతకాని వాడే, కానీ దేవుని ఎదుట బలవంతుడు, జ్ఞానవంతుడు, సుబుద్ధి కలిగిన వ్యక్తి, సుబుద్ధి కలిగిన స్త్రీ ఎస్తేరు, సుబుద్ధి కలిగిన స్త్రీ యెహోవ యొక్క దానము. సుబుద్ధి గల నీకు భార్య దొరికిందంటే భార్య దొరికిన వారికి మేలు దొరికినట్లే. ఆ స్త్రీని నువ్వు ప్రేమించు, ఆ స్త్రీని నువ్వు బాధ పెట్టకు, ఆ స్త్రీని నువ్వు అర్థం చేసుకో, ఆ స్త్రీని నువ్వు దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని సన్నిధికి నడిపించాలి. అంత మాత్రమే కాదు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. నీ భార్య నీకు కిరీటంగా ఉండబోతుంది. భర్తలారా మీ భార్యల కొరకు ప్రార్థన చేయండి, వారు గొప్ప ప్రవక్తలు కాబోతున్నారు. భార్యలారా మీ భర్తల కొరకు ప్రార్థన చేయండి, వారు గొప్ప ప్రవక్తలుగా మారబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించి మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్. గొప్ప తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, నీ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను మీ ఆత్మతో నింపమని, ఇంకా గొప్ప గొప్ప అంశాలు తెలుసుకోవడానికి సహాయం చేయమని, ఈరోజు స్పాన్సర్ ఇచ్చిన బిడ్డలను గుప్పిళ్ళు సమృద్ధిగా నింపండి నాయన. సకల అవసరతల అక్రతలు తీర్చండి. ఆశీర్వాదాలు మీరు దయచేయమని, వారి కష్టాన్ని మీరు దీవించి నడిపించమని, తండ్రి నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని వెలిగించి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్.